ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. ఆలోచనలో అంటే ఒక నెగిటివ్ థాట్ని ఏ విధంగా రిమూవ్ చేయాలనే దానికి సబ్జెక్ట్ని చెప్పారు. మనం వెళ్ళే కొద్దీ డీప్గానే ఉంటుంది డిస్కషన్ కూడా అని చెప్పేసి అన్నారు. నిజంగా కూర్చున్న చోటే మన ఆలోచనలను బట్టి ఏ విధంగా మన జీవితం ఉంటుంది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. హార్మోన్స్ ఏ విధంగా పనిచేస్తాయి మన బాడీలో ఉండేటువంటివి, ఏ విధంగా మనం ఆలోచనలు రిలీజ్ చేస్తే మన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని. అంటే ఫైనల్ ల్యాండ్కు మనం అప్పచెప్పాలి. అవును, ఫైనల్ ల్యాండ్కి అప్పచెప్పినప్పుడు ఏమవుతుందంటే మీరు ఏది కోరుకుంటే అది ఇస్తుంది. అయితే దానికి మనం ఏం చేయాలంటే పాజిటివ్ అయ్యాలి. నెగిటివ్ నెగిటివ్ ఇచ్చామంటే పోయినట్టు మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది. అంటే ఈ సబ్జెక్ట్ ఎలా పనిచేస్తుంది, అవును, ఏది మనకి ఏది తెచ్చేస్తుంది, ఇవన్నీ ఎందుకు ఇస్తాయి, అవి ఎక్కడ ఉంటాయి అనే దాని మీద మనం చెప్పుకోవడం జరిగింది. అది ఆ తెలియకుండా ఏదో అడిగితే ఇచ్చేస్తుంది అంటే ఎలా అడిగితే ఇచ్చేస్తుంది, నువ్వు ఏది ఏదనుకుంటుంది అయితే అంటే ఎలా ఎలా అవుతుంది, దానికి ఒక సిస్టమ్ అనేది ఉండాలి కదా. అవును, ఎలా అవుతుంది అనేది మనం చెప్పగలిగినప్పుడే ఏటివాటికి అర్థమవుతుంది, దాని ప్రకారం ఫాలో అయిపోతాడు. దాన్ని అడిగితే ఇచ్చేస్తుంది అంటే అది క్లాస్ ఎలా అవుతుంది, ఆ సబ్జెక్ట్ ఎలా అవుతుంది, అది ఎవరైనా చెప్తారు కదా. సిస్టమ్ అనేది ఒకటి ఉంది, దానికి వైద్యశాస్త్రంలో కూడా చాలా సబ్జెక్ట్ ఉంది, అలాగే మన ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది. ఇది యూనివర్సల్ ప్రోగ్రామ్, నేను అందుకే ఎన్నోసార్లు చెప్పాను, ఇది యూనివర్సల్ ప్రోగ్రామ్. ఇది పట్టుకున్న వాళ్ళు మంచిగా సంపాదిస్తున్నారు, ఒక స్థాయిలో వెళ్తున్నారు. చాలామంది సినీ స్టార్లు కూడా ఈ యొక్క సబ్జెక్ట్ని ఫాలో అవుతున్నారు. మంచి మంచి వైద్యులు వైజ్ఞానికులు వీళ్ళందరూ కూడా ఈ సబ్జెక్ట్ని ఫాలో, అంటే వాళ్ళకి తెలిసిపోయింది వాళ్ళకి అసలు ఏంటి అనేది రహస్యం తెలిసిపోయింది. అందుకే మనం ది సీక్రెట్ బుక్ అన్నాం మనం. అవును, ది సీక్రెట్. సీక్రెట్ అంటే ఏంది అనుకున్నాను నేను కూడా, సీక్రెటే ఉంటుంది అని అనుకున్నాను, కానీ నిజంగా సీక్రెటే. ఆ రహస్యం తెలిసేంత బట్టికి ఎప్పుడు లైఫ్ అంతా కన్ఫ్యూజ్గానే ఉంటుంది. మీరు కూడా చదవండి రహస్యం అనే పుస్తకం, మనసుకున్న శక్తి అనేది ఒక పుస్తకం ఉంది, చాలా పుస్తకాలు ఉన్నాయి ఈ సబ్జెక్ట్ మీద. చదివితే మీకు అర్థమవుతుంది, కేవలం మనం చెప్పేదే కాదు, మనం చెప్పేది వీడియోలు వినేది క్లాస్లో చెప్పేదే కాదు, ఎందుకంటే మనం కొంతవరకే చెప్పగలుగుతాం. మీరు దాని మీద పరిశోధన చేయాలి. నేను ఇంతకుముందు చెప్పాను ఉపాసన, ఉపాసన గురించి చెప్పాను. ఉపాసన అంటే దాంతో మమేకం అయిపోదు, 24 గంటలు అదే ధ్యాసం ఉండాలి. కాబట్టి మీరు కూడా ఇలాంటి పుస్తకాలు చదవండి, చదివితే అది ఎంతవరకు కరెక్ట్, మనం చెప్పేది కూడా ఇలాంటి సబ్జెక్ట్ ఎంతవరకు కరెక్ట్ అనేది అర్థమవుతుంది. కాబట్టి ఎక్కడ ఎలాంటి మాటలు లేదు, అందరు ఆ పుస్తకాలు కొనండి, మరీ మరీ చదవండి. ఒక్క పుస్తకాన్ని వీలైతే 10 రోజులు చదవండి, ఎందుకంటే అది ఒక్కసారికి అర్థం కాదు. కాబట్టి ఏంటంటే ఎంత వీలైతే అంత మనం చదవాలి. అవును, చదివినప్పుడు ఏమవుతుందంటే మనకు అవగాహన వస్తుంది, ఓ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది. అప్పుడు దాన్ని ఏం చేయాలి, ప్రయోగంలో పెట్టాలి. ప్రయోగంలో పెట్టినప్పుడు మీకు అవగతం అవుతుంది. ఉపాసన అంటే అదే అని మనం ఇంత చెప్పుకున్నాం మనం. కాబట్టి ఎంత వీలైతే అంత అలాంటి పుస్తకాలు చదవండి. దీనికి సంబంధించి బోలెడ్ సబ్జెక్ట్ ఉంది. విదేశాల వాళ్ళు చాలామంది దీని మీద రాశారు, మన వాళ్ళు కూడా చాలామంది రాశారు. ఎంత వీలైతే అంత సబ్జెక్ట్ చదివినప్పుడు మీకు అర్థమవుతుంది, దాన్ని బట్టి మీకే మీ లైఫ్ ఏంటనేది అర్థమవుతుంది. షూర్. 287 మనీ మంత్ర వీడియోలు ఏం చెప్తున్నారు సార్? ఇక్కడ మనం ఒక సబ్జెక్టుని అవగతం చేసుకోవడానికి, లేదా మనం దాన్ని తెలుసుకోవడానికి, లేదా దాంతో మన మమేకం కావడానికి ఫస్ట్ మనకేం కావాలంటే సరెండర్ అనేది కావాలి. సరెండర్, సరెండర్, లొంగిపోవాలి. లొంగిపోయినప్పుడు ఏమైపోతుందంటే మనమంటూ అనేది మిగలదు. ఇది బాగా గుర్తుంచుకోండి, మనమంటూ మిగలదు. అగిపుల కాలిపోయినప్పుడే జ్యోతిని వెలిగిస్తుంది. ఓకేనా, నేను కాలిపోతున్నాను అనుకుంటే జ్యోతి వెలగదు. అంటే ఇక్కడ ఏమన్నా తమసోమ జ్యోతిర్గమయ, అంటే జ్యోతి నుంచి ఇంకా జ్యోతులు ఇంకా వెలుగుతున్నాయి, అంటే వెలుతురు అనేది ఇంకా ఇదవుతుంది అనమాట. కాబట్టి ముందు నువ్వు సరెండర్ అయిపోవాలి. అంటే సరెండర్ అయిపోవాలంటే నువ్వు ఉన్న స్థితిని నువ్వు కోల్పోవాలి. అప్పుడు ఒక సబ్జెక్టులో పోయినప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఉన్న స్థితిని కోల్పోవాలి. కోల్పోవడం వల్ల ఆ సబ్జెక్ట్ నీకు వస్తుంది, అది అప్పుడు దాకా రాదు. ఎందుకంటే ఇప్పటివరకు నీకు దాని గురించి తెలియదు. తెలియనప్పుడు నువ్వు ఎలా ఉన్నావంటే నాకు నేనుగా ఉన్నాను. ఓకే, నీకు ఆ దాని గురించి అసలే తెలియదు. తెలియదు అన్నప్పుడు కూడా మనం దాని గురించి ఎక్కడ కూడా మనం ఆలోచన విధానంలో కానీ ఎక్కడ కూడా దాని గురించి ఆలోచించవద్దు. నీకు నువ్వు లేను అనుకున్నప్పుడు, అంటే అంకితం సరెండర్ అయిపోవాలి. దాన్ని సరెండర్ అయిపోయినప్పుడు అప్పుడు ఏం పట్టడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎలా ఏం చేయాలంటే, ఒకటి నేర్చుకునే విషయంలో కానీ, ఒకటి తెలుసుకునే విషయంలో కానీ, ఎక్కడైనా సరే దీన్ని ఏమంటారంటే, మనకు ఇప్పుడు మెహర్ బాబు కొన్ని స్టెప్స్ ఉంటాయి, 7 స్టెప్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ ఏమంటాడంటే సరెండర్, అంటే లొంగిపోవాలి. లొంగిపోయినప్పుడు నీకు నువ్వు అంటూ మిగిలవు, అంటే నీ అస్తిత్వాన్ని కోల్పోతావు. కోల్పోయినప్పుడు ఏమవుతుందంటే దాంతో మిళితం అయిపోతావు.
మిళితమైపోయినప్పుడు ఏమవుతుందంటే నీకు ఆ సబ్జెక్ట్ అనేది అవగతం అవుతుంది. ఇక్కడ మన సబ్జెక్ట్లో కూడా ఏం జరుగుతుందంటే స్టార్టింగ్లో మనకు కన్ఫ్యూజ్ ఉంటుంది, ఎక్కడ కూడా కన్ఫ్యూజే ఉంటుంది. ఫస్ట్ మీకు అనుమానాలతో మొదలవుతుంది మన సబ్జెక్ట్. ఎప్పుడో ఒక పూజ అనుకున్నాం, ఒక విధి విధానం అనుకున్నాం, ఒక ఐగారు మనకు టీవీలో చెప్పారు, లేదంటే పేపర్లో చెప్పారు, లేకపోతే తెలిసిన వ్యక్తి మన దగ్గరలో ఉన్నటువంటి ఒక ఐగారు మనకి ఏదైనా చెప్పారు, అది మనకి ఎప్పటి నుంచో అవగాహన ఉంది. పూజలు అంటేది, దేవుళ్ళు అంటేది, ఆ దేవుడి పేర్లు కానీ, లేకపోతే ఆ పూజ వస్తువులు కానీ, లేదంటే ఆ పూజకు సంబంధించిన విధి విధానం కానీ కొద్దిగా ఐడియా ఉంది. ఇంకా లోతుకు వెళ్ళాలనుకున్నప్పుడు ఆయన గారు మొత్తం విశ్లేషణ ఇచ్చినప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ నీకు అసలే తెలియదు, స్టార్టింగ్లో నాకు కూడా ఈ సబ్జెక్ట్ తెలియదు. అప్పుడు జ్యోతిషం పూజలు దేవుళ్ళు అన్నీ అనుకున్నాను. అనుకున్నప్పుడు ఏమైంది, దాంట్లో వెళ్తున్నా కొద్ది ఏమైపోయింది, తర్వాత ఈ సబ్జెక్ట్ అనేది ఒకటి తెలిసింది. అప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా నాకు తెలియదు. అప్పుడు ఈ సబ్జెక్ట్ కొత్త తెలిసినప్పుడు ఏం చేస్తాం మనం, అప్పుడు నేను ఏం చేశాను, దాన్ని కొద్దిగా పక్క పెట్టేసి ఇది ఎంతవరకు అని చెప్పేసి నాకేం తెలియదు కూడా దాన్ని సరెండర్ అయిపోయాను. సరెండర్ అవ్వడం వల్ల ఏమైంది, దాన్ని లోతుకు వెళ్ళి పరిశీలించడం జరిగింది. అర్థమైందా, కొత్తలో నాకు కూడా చాలా కన్ఫ్యూజ్ అయింది, ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది సబ్జెక్ట్ అనేది ఎంతవరకు కరెక్ట్. ఎందుకంటే మనకు పూర్తి అవగాహన వచ్చి దాన్ని మనం ఆ భావన తృప్తి పొందేంతవరకు కూడా మనకు అది నిజం అనేది మనం నిరూపించలేము, దాన్ని ఎక్కడ కూడా మనం ప్రూఫ్ చేయలేము మనం. ఇప్పుడు దాన్ని నిరూపించాలి, అది నిజమని మనం మనం తెలుసుకోవాలి. ఎవరికి మనం చూపించాల్సిన అవసరం, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, మనకు ముందు మనం డిసైడ్ కావాలి కదా. కాబట్టి ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన ముందు చాలా అనుమానాలు వస్తాయి, ఒకటి కన్ఫ్యూజన్స్ ఉంటాయి. నేను అంటున్నాను కదా, ఇప్పుడు మనకు పూర్వీకుల నుంచి కానీ, లేకపోతే ఎప్పటి నుంచి కానీ ఈ పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ మన పుస్తక పాఠ పుస్తకాల్లో కానీ మీ అన్నీ మనకు అవగాహన ఉన్నాయి. అవును, కాబట్టి వాటి మీద మనకు ఎలాంటి అనుమానాలు ఉన్నాయి, ఎందుకంటే పూర్వీకులు ఎంతోమంది గొప్ప గొప్ప మహానుభావులు మహాపురుషులు ఎంతోమంది ఇది ఇది అని చెప్పారు, కాబట్టి మనం అప్పటి నుంచి అన్ని పాటిస్తున్నాం చూస్తున్నాం. ఈ సబ్జెక్ట్ ఏంటంటే ఖచ్చితంగా కంప్లీట్ డిఫరెంట్, వీటన్నిటి కంప్లీట్ డిఫరెంట్. అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఏదైనా కొత్తదాన్ని దారులు వెళ్ళేప్పుడు కానీ అప్పుడు మనం కొత్త రూట్లో వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి, ఏ మలుపు తిరగాలి, కన్ఫ్యూజే ఉంటుంది కదా. ఈ సబ్జెక్ట్ కూడా అలాగే కన్ఫ్యూజ్ ఉంటారు మన సబ్జెక్ట్. ఎన్నోసార్లు మనం దాన్ని పరిశీలించి మనకు మనం తెలుసుకుంటే కానీ అది అర్థం కాదు, అవగతం కాదు సబ్జెక్ట్. కాబట్టి ఇక్కడ ముందు అవన్నీ తెలుసుకోవాలంటే నువ్వేం చేయాలంటే సరెండర్ కావాలి. దానికే కాదు, ఏది కొత్త విషయం తెలుసుకోవాలనుకున్నా సరే ముందు నువ్వు దానికి సరెండర్ అయినప్పుడు అప్పుడు ఆ లోతు బాతుల్లోకి వెళ్ళి అదంతా మనం తెలుసుకోగలుగుతాం. ఆ సరెండర్ లేనంత మట్టుకి నువ్వు దాంట్లోకి వెళ్ళలేవు. ఇప్పుడు ఏమవుతుంది, ఆ కన్ఫ్యూజన్ అనేది నువ్వు బయటపడాలి. బయటపడాలన్నప్పుడు నీకేం తెలియదు అన్నట్టు నువ్వు శూన్యం అయిపోవాలి. ఫస్ట్ నీకేం తెలియదు, శూన్యం అయిపోవాలి. నేను ఎంతోసార్లు చెప్పాను, శూన్యం నుంచి మళ్ళీ ఒకటి నుంచి మొదలవుతుంది. ఎప్పుడైతే శూన్యం అయిందో అక్కడి నుంచి మళ్ళీ మొదలు అనేది స్టార్ట్ అవుతుంది. మరి ఒక్కొక్క చిన్న చిన్న పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఎలా ఉంటుందంటే ఎండాకాలం వచ్చింది, మొత్తం భూమి అంతా నెర్రలు వారిపోయింది, ఆ మొత్తం నీరంతా ఇంకిపోయింది, ఏం లేదు ఇక, ఆ పంటలు లేవు, ఏం లేదు. ఇప్పుడు ఏం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మళ్ళీ వర్షపు ఒక నీటి బొట్టి నుంచి మెల్లిగా ధారాగపడి వర్షం నుంచి అలాగే ఆ తుఫాన్లు వరదలు ఇవన్నీతో మళ్ళీ సముద్రాన్ని నిండిపోతుంది, మొత్తం మళ్ళీ పచ్చదనం వస్తుంది. కాబట్టి ఈ విషయంలోకి ఈ సబ్జెక్ట్లోకి వచ్చేమని అంటే నీకు నువ్వు శూన్యం అయిపోవాలి ఫస్ట్. అర్థమవుతుందా, అంటే లొంగిపోవాలి మొత్తం, దాన్ని లొంగిపోయి అప్పుడు దానిలోకి వెళ్ళాలి మనం. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే నీకు స్పష్టంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అర్థమవడం జరుగుతుంది. అది నువ్వు ఎప్పుడైతే నాకు తెలుసు అనుకున్నావు అనుకో ఆ సబ్జెక్టు మళ్ళీ బయటికి రాదు. ఇదంతా ఇలా కన్ఫ్యూజ్గానే ఉంటుంది సబ్జెక్ట్. కాబట్టి ఎంత వీలైతే అంతా మీరు లొంగిపోయి జీరో అయిపోవాలి ఫస్ట్. జీరో పోయి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఏ సబ్జెక్ట్ అయినా, ఇదనే కాదు ఏ సబ్జెక్ట్ అయినా సరే, అక్కడి నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నీకు అవగతం అవుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేదాన్ని మీరు పరిశీలించుకుంటూ మెల్లిమెల్లిగా మెల్లిగిపోయినప్పుడు మీకు కొన్ని అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు ఏమవుతుంది, ఒక చుక్కతోనే నీటి చుక్కతోనే స్టార్ట్ అవుతుంది వర్షం, మెల్లిమెల్లిగా కుండపోత అవుతుంది, తర్వాత చిన్న కాలువలు, తర్వాత పెద్ద పెద్ద కాలువలు, పిల్లకాల నుంచి పెద్ద కాలువ, వరదల నుంచి పెద్ద సముద్రం తయారైపోతుంది. అవును, అప్పుడు మీరు ఎప్పుడైతే సముద్రం తయారవుతారో అది ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. అది మళ్ళీ ఇంకా మీరు అక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, మీరే అనంతగా తయారైపోతారు. అప్పుడు ఈ సబ్జెక్ట్లో మీరు మమేకమైపోయి మీరు ఏంటనేది, మీ ఉనికి ఏంటనేది మొత్తం మీరు తెలుసుకోగలుగుతారు. అందుకే ముందు ఏది తెలుసుకోవాలన్నా మనం ఏదైనా ఒక సబ్జెక్ట్లో పోయే ముందు కానీ ముందు దానికి సరెండర్ కావాలి. ఈ సబ్జెక్ట్లో ఖచ్చితంగా సరెండర్ కావాలి, అప్పుడు మాత్రం మీకు అవగాహన అవుతుంది. అప్పటిదాకా మీకు రాదు సబ్జెక్ట్, తెలియదు అది. కాబట్టి ఎక్కడ కన్ఫ్యూజ్ లేకుండా ముందుగా ముందు మీరు ఏంటనేది డిసైడ్ చేసుకొని జీరో అయిపోండి, తర్వాత మెల్లిగా ఈ సబ్జెక్ట్లో ప్రవేశించండి. ఒక్కొక్కటి మీకే అర్థమైపోతుంది, ఇంకా మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. నిజంగా ఈ మనీ మోటివేషన్కి సంబంధించి సబ్జెక్ట్ విన్నప్పుడు కొత్త కొత్త విషయాలు సార్, ఈవెన్ మీరు లాస్ట్ టైం చెప్పినటువంటి ఒక వీడియో, అంటే ప్రీవియస్గా మనం చేసిన వీడియోలో
వంశపారపర్యంగా వచ్చేటువంటి కొన్ని డిజార్డర్స్ ఉంటాయి, దానికి కూడా ఎక్కడ బ్రేక్ చేయొచ్చు అనే దానికి కూడా మంచి ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్పాను కదా గతంలో, వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం ఎప్పుడు ప్రతి నెలలో ఏదో మారం వస్తుంది, అంటే జ్వరమో జలుబు ఏదో ఒకటి వస్తుంది. వాడు ఎక్కడో ఆస్ట్రేలియా ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, ఇండియాలో ఉన్నాడు, వాళ్ళందరికీ అలాగే వస్తుంది. దాన్ని ఎలా బ్రేక్ చేశారు సింపుల్గా, ఈ సంవత్సరం ఈ నెల నుంచి మాకు అంత హ్యాపీగా ఉంటుంది, మేము సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు అంతే. అప్పటి నుంచి వాళ్ళకి అనారోగ్యం రావడం మానేసింది. అది ఏదైనా సాధ్యమే, మన సబ్జెక్ట్ లేదంటే ఏదైనా సాధ్యమే. ఎప్పుడు నువ్వు దాంట్లోకి చొచ్చుకుపోయినప్పుడు, చొచ్చుకుపోవాలంటే ముందు మౌనం వహించాలి, దాన్ని పరీక్షించాలి, ఉపాసన చేయాలి, సరెండర్ అయిపోవాలి. ఇవన్నీ ఒక్కొక్కటిగా మనం స్టెప్ బై స్టెప్ లోపలికి వెళ్ళినప్పుడే అవన్నీ అర్థమవుతాయి. షూర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.